ప్రజలు అభివృద్ధి సంక్షేమ పథకాలు పొందుతూ తెరాస వైపే ఉన్నారని రాబోయే 2024 ఎన్నికల్లో భారతదేశ ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపే ఉంటారని మంత్రి మల్లారెడ్డి జోసిన్ చెప్పారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలుపొందిన టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. రాష్ట్ర ప్రజలు తెరాస వెంటే ఉన్నారని మరోసారి మునుగోడు ప్రజలు స్పష్టం చేశారని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో అధర్మం గెలిచింది అంటూ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు ఎన్నికల నియమాలను ఉల్లంఘించి నన్ను ఓడించారని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడులో కౌంటింగ్ కేంద్రం వద్ద కేఏపాల్ మీడియాతో మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నిక సాక్షిగా ప్రజాస్వామ్యం కూని అయిందన్నారు. న్యూడ్ కాల్స్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహించారని మాజీ మంత్రి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గద్వాల్ కీర్తిని టీఆర్ఎస్ సభాసుపాలు చేసిందంటూ ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లాలోని కూరగాయల మార్కెట్లో అగ్ని ప్రమాదం సంభవించింది. మార్కెట్లోని ఓ హోల్సేల్ షాప్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అనంతరం పక్కనే ఉన్న బార్ అండ్ రెస్టారెంట్కు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ధర్మవరం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ హల్చల్ చేశాడు. మున్సిపల్ అధికారిని వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ చితుకుబాదిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. విశాఖలో డీజెట్ ఇల్లు చిత్రం కథానాయకుడు సిద్ధు సందడి చేశారు. ఓ కళాశాలలో జరిగిన యువజన ఉత్సవాల్లో పాల్గొని విద్యార్థులను ఉర్రూతలుగించారు. డీజెట్ ఇల్లు పాటకు డాన్స్ చేసి ఆకట్టుకున్నారు. టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆరోగ్యశ్రీ గురించి మాట్లాడడం అత్యంత హాస్యాస్పదమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడిదల రజని అన్నారు. ఆసుపత్రులను సందర్శించి రోగుల వద్దకు వెళ్లి పలకరించి ఆరోగ్యశ్రీ ఎలా అమలవుతుందో తెలుసుకోవాలని సూచించారు. చంద్రబాబు పవన్ పై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు. లేని సమస్యలను సృష్టిస్తూ టీడీపీ జనసేన డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. చంద్రబాబు తనపై తానే గులకరాలు వేయించుకుంటున్నారని విమర్శించారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ముత్తిరెడ్డిపల్లి గ్రామంలో గుర్తు తెలియని దుండగులు ఓ వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారు. కుమారుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. భీమ్గల్ పట్టణంలో కోలాహలం నడుమ అట్టహాసంగా సెంట్రల్ లైటింగ్ రోడ్ డివైడర్ డబుల్ రోడ్ పనులకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరిగింది. భీమ్గల్ పట్టణం సుమారు 75 కోట్లతో అభివృద్ధి చేసుకుంటున్నామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. అనంతపురంలో ఇద్దరు వ్యక్తులు కలిసి ఒక వ్యక్తిని కిరాతకంగా చంపేశారు. రోడ్డుకు అడ్డుగా ఉన్నాడన్న కారణంతో ఇద్దరు యువకులు చంపారని పోలీసులు తేల్చారు. విశాఖ టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ సతీమణి ప్రోద్బలంతో మధురవాడలో సర్వే నెంబర్ 336లో 1000 కోట్లకు పైబడి కుంభకోణం జరుగుతోందన్నారు. ధాన్యం కొనుగోలుపై రైతులు ఆవేదన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. రాష్ట్రంలోని తొలిసారిగా తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి మండలం ఆనపర్తి సావరంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. కార్తీక మాసం కావడంతో అన్నవరం సత్యనారాయణ స్వామివారి దేవస్థానంకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కర్నూలు జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ఆధ్వర్యంలో 2వ విడత మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. చోరీకి గురైన 546 సెల్ ఫోన్లను రికవరీ చేసిన పోలీసులు బాధితులకు అందజేశారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలో రాజుపేట 1వ వార్డులో అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన సివిల్ సప్లై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు అసత్య ప్రచారం చేస్తున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. విశాఖ జిల్లా యాదవ సంక్షేమం సంఘం ఆధ్వర్యంలో రాధాకృష్ణ మహోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ మేరకు ఉత్సవాలకు సంబంధించిన ప్రచార పత్రికను యాదవ సంఘం నేతలు ఆవిష్కరించారు.